చక్కెర కర్మాగారం చిక్కుల్లో పడింది. వందలాది కార్మిక కుటుంబాలు రోడ్డును పడ్డాయి. ఫ్యాక్టరీ ఇప్పుడు కోలుకోలేని నష్టాలతో ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. చివరకు ఆస్తులు అమ్మి రైతులకు బకాయిలు చెల్లించాల్సిన దుస్థితికి చేరింది. ఫ్యాక్టరీ మూతపడ్డంతో ఉపాధి లేక పెండింగ్ జీతాలు రాక కార్మికుల జీవితాలు రోడ్డును పడ్డాయి. ఓ వెలుగు వెలిగిన జైపూర్ షుగర్స్ నష్టాల ఊబిలో చిక్కుకుపోయింది. పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు సమీపంలోని చాగళ్ళు. పేరు వింటే వెంటనే గుర్తుకొచ్చేది ఇక్కడ చక్కెర కర్మాగారం. జైపూర్ షుగర్స్ లిమిటెడ్ పేరుతో ప్రారంభించిన ఈ చక్కెర కర్మాగారం 8 దశాబ్దాలుగా ఉభయ గోదావరి జిల్లాలతో శ్రీకాకుళం, విజయనగరం, కృష్ణా, గుంటూరు జిల్లాల రైతులతో పాటు వందలాది మంది కార్మికులకు కల్ప తరువులా నిలిచింది. ఇతర రాష్ట్రాల నుండి సైతం ఎంతో మంది కార్మికులు ఈ చక్కెర కర్మాగారంలో ఉపాధి పొంది జీవనాన్ని సాగించేవాళ్లు. లాభాలతో నడిచిన జైపూర్ ఫ్యాక్టరీ ఒక్కసారిగా నష్టాల ఊబిలో కూరుకుపోయింది. దీంతో రెవెన్యూ అధికారులు ఫ్యాక్టరీతో పాటు ఆస్తులను సీజ్ చేయడంతో అమ్మకానికి పెట్టారు. ఆర్థిక పరిస్థితి బాగోలేక రైతుల బకాయిలు ఈరోజు కూడా సుమారు 22 కోట్లు రైతు బకాయిలు ఇవ్వలేదు. ఈ సంవత్సరం పంట ఫ్యాక్టరీ తీయని కారణంగా రైతులు దూర ప్రాంతాలు గల ఫ్యాక్టరీలు వేరే ఫ్యాక్టరీలు తరలించి చాలా కష్టాలు పడ్డారు. ఇప్పటికైనా సరే యాజమాన్యం స్పందించి వెంటనే రైతు బకాయిలు తీర్చి ఈ ప్రాంత రైతులను ఆదుకోవాలి. గత 3 సంవత్సరాల నుంచి చాలా పేమెంట్ విషయంలో చాలా ఇబ్బంది పడుతున్నాం. సకాలంలో డబ్బులు ఇవ్వక ఇప్పుడు చాలా వడ్డీ లాస్ పోతున్నాం. బ్యాంకుల్లో సకాలంలో రుణాలు చెల్లించక సంవత్సరం దాటిపోయి పెనాల్టీలు కట్టుకుంటూ చాలా ఇబ్బంది పడుతున్నాం. ఫ్యాక్టరీ ఉన్న ఏరియాలోనే 10 కిలోమీటర్లలోనే రైతులు చెరికేయాలంటేనే భయపడిపోతున్నారు. మరి కారణం ఏంటంటే పేమెంట్లు సకాలంలో ఇవ్వనందువల్ల రైతులు వేయడానికి జరుగుతున్నారండి. మనతో మాట్లాడడానికి రైతు నేత సుబ్బారావు గారు ఫోన్ లైన్ రెడీ ఉన్నారు. సుబ్బారావు గారు నమస్తే అండి. అసలు అక్కడ ఏం జరిగిందండి? మరి ఇన్నేళ్లుగా ఉన్నది ఒక్కసారి ఇలా నష్టాలు ఊబిలో ఎందుకు కూరుకుపోయింది? దీనికి కారణం ఎవరంటారు? ఫ్యాక్టరీ యాజమాన్యం సరిగ్గా పట్టించుకోకము. వాళ్ళు ఏమో కోయంబత్తూరు నుంచి రాజేశ్వర్ గారు సరిగ్గా పట్టించుకోక ఎంప్లాయీస్ అలకల్లోలం చేసేసి కొంత. హలో, వింటున్నామండి, చెప్పండి. మేనేజ్మెంట్ సరిగ్గా పట్టించుకోకము. ఇక్కడ ఇక్కడ చేసి వర్కర్స్ ఎల్లో అన్ని కూడా మొత్తం సర్వనాశనం చేసేదమ్మా. రైతులకు సరైన కాలంలో డబ్బులు ఇవ్వక చీడే ఒక ఇక్కడ సమస్యలు ఏమో ఎండి గారి దృష్టి తెలియబోతుకుండా ఆఫ్ చేసి. గతంలో ఫ్యాక్టరీ అంటే 15 లక్షలు ఆడిందమ్మా చెరుకు. 3 భూములు 6 గాడిగుంటే ఫ్యాక్టరీని మొత్తం ధ్వంసం చేసారు. దానివల్ల అటు యాజమాన్యం బాధ ఉంది, ఇటు ఎంప్లాయీ బాధ ఉన్నారు. రైతులు అన్ని విధాలు నష్టపోయారు. పేమెంట్లు రాక సకాలంలో అప్పు రుణాలు కట్టలేక అన్ని విధాల నష్టపోయింది రైతులమ్మ. అలాగే ఎంప్లాయీస్ ఏమో 5 నెలల జీతాలు ఏమో తీసుకు ఫ్యాక్టరీ చేరుకుంది. ఇప్పుడు కూడా మరి యాజమాన్యం మరి 20 కోట్లు రైతు బకాయిలు ఇవాళ 19.9 చిల్లర ఉందమ్మ కోట్లు, అవి కూడా చెల్లించలేని పరిస్థితి యాజమాన్యం. ఎంతండి రైతులకు ఎంత వరకు బాకీ ఉందండి ఫ్యాక్టరీ? 20 కోట్లు బిలో మా రైతులకు ఇవ్వాల్సిన పేమెంట్. 20 కోట్లు బిలో ఎంప్లాయీస్ కాక. ఇది ఎన్నేళ్ళుగా ఉందండి బకాయిలు? ఎన్నేళ్ళుగా ఉన్నాయి బాకీ వచ్చి? ఇది లాస్ట్ ఇయర్ ఈ సీజన్ ఆడలేదమ్మ. ఈ సీజన్ క్లోజ్ చేశారు. లాస్ట్ ఇయర్ సీజన్ అమ్మ. 1.5 ఇయర్ ఇంచుమించు 1.5 ఇయర్ పేమెంట్. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ సుబ్బారావు గారు. యూనియన్ లీడర్ కృష్ణారావు గారు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు మాట్లాడడానికి. కృష్ణారావు గారు నమస్తే అండి. చూస్తే ఎంప్లాయీస్ చూస్తే రోడ్డును పడ్డారు, ఫ్యాక్టరీ పరిస్థితి ఎలా కనిపిస్తోంది? మరి ఎంప్లాయీస్ ఏ రకమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారండి? హలో కృష్ణారావు గారు.
1961లో 100 మంది కార్మికులతో మొదలైన జైపూర్ షుగర్స్ ఇప్పుడు పర్మనెంట్ కాంట్రాక్ట్ ట్రైనీ వర్కర్లతో కలిపి మొత్తం 800 మంది కార్మికులకు ఉపాధి కల్పిస్తోంది. గత 2 ఏళ్ల ముందు వరకు చాగల్ షుగర్ ఫ్యాక్టరీ పరిస్థితి బాగానే ఉండేది. ఆ తర్వాత ఒక్కటొక్కటిగా ఎదురైన పరిస్థితులు ఫ్యాక్టరీని కోలుకోలేని దెబ్బకొట్టాయి. ఇటీవల వైస్ ప్రెసిడెంట్ ఫ్యాక్టరీ పాలకవర్గం బాధ్యతలు చేపట్టిన ఓ వ్యక్తి తీసుకున్న నిర్ణయాలే ఈరోజు ఈ దుస్థితికి కారణమనే విమర్శలు వెలువెత్తుతున్నాయి. 7.5 క్రితం చక్కెర ధర పతనం కావడంతో పతనావస్థ మొదలైంది. ఈ ఫ్యాక్టరీ తిరగాలండి, తిరగాలనే మేము కోరుకుంటున్నాం. అందుకని ఇన్ని 2 సంవత్సరాలు మాకు డబ్బులు అయిపోయినా, మాకు జీతాలు అయిపోయినా కూడా మేము కంపెనీకి మద్దతుగా నిలబడి ఫ్యాక్టరీ తిరుగుద్దనే ఉద్దేశంతోనే మేము ఈ విధంగా ఇన్నాళ్ళు సహకరించుకుంటూ వచ్చామని ఇంకా సహకరిస్తాం కూడా అండి. ముందు ఫ్యాక్టరీ ఉంటే రేపు ఇవ్వాలి, కాకపోతే ఒక 2 రోజులు లేట్ అవుద్దండి మా జీతాలు ఇచ్చే టైం. అంతేగాని ఫ్యాక్టరీ ఉందనుకోండి, ఆ ఫ్యాక్టరీ మీద ఇంకా కొన్ని భావితరాలు బతకాలి. ఈ ఫ్యాక్టరీ మీద రైతులకి సుమారు దగ్గర 19 కోట్లు బకాయిలు ఇవ్వలేకపోగా మాకు దగ్గరగా 1-7 కోట్ల వరకు మా బకాయిలు కూడా ఆగిపోయినాయి. ఇవాళ ఈ ఆర్డీఓ గారు సమక్షంలో కంపెనీని సీజ్ చేయడం జరిగింది. ఈ సీజ్ చేసిన రోజు నుంచి సుమారుగా 700 కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఈరోజు మాకు 3 నెలల నుంచి జీతాలు కూడా రావట్లేదు, అలాగే మాకు 2 సంవత్సరాల నుంచి రావాల్సిన పాత బకాయిలు రావట్లేదు. మొత్తం కార్మికులకు 3 నెలల పేరు మీద దాదాపు 10 కోట్ల రూపాయలు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంతేకాకుండా రైతులకు 20 కోట్లకు పైగా చెల్లింపులు చేయాల్సి ఉంది. దీంతో తమకు రావాల్సిన అమౌంట్ ఇవ్వాలంటూ కార్మికులు రైతులు ఆందోళన బాటపట్టారు. తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ నిరసన కార్యక్రమాలు మొదలుపెట్టారు. $46.54 కోట్లు బకాయి అని చెప్పారు. అయితే అది కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. కలెక్టర్ గారు ఆర్ఆర్ యాక్ట్ కింద మమ్మల్ని వసూలు చేయమన్నారు. దాని ప్రకారంగా మేము ఆర్ఆర్ యాక్ట్ కింద మొత్తం 27.27 కోట్ల 5 లక్షలు వసూలు చేసాము. ఇంకా బ్యాలెన్స్ 19.4 కోట్ల ఉంది. అయితే ఈ 19.4 కోట్ల గాను వాళ్ళు తీర్చినందున యాజమాన్యం ఫ్యాక్టరీని జప్తు చేయడం జరిగింది. సీజ్ చేసి మా స్వాధీనంలో పెట్టుకున్నాము.